Hi friends, welcome to my YouTube channel. Observe the question. The ratio of the ages of Ramu and Gopi 3 years ago, 4:3, and 2 years later, it will be 5:4. The sum of their present ages. 3 samvatsarala kritam, Ramu mariyu Gopi la yaka vayasula nishpatti 4:3 anichindu. 2 samvatsarala tarvata aadi vari yaka vayasula nishpatti enta avutundi 5:4 avutundi. Aithe prastutam vari vayasula mottam enta ani adigindu. ఇందులో గమనించినట్టయితే 3 ఇయర్స్ ఏగో, ఇప్పుడు ఇది ప్రజెంట్ అనుకుందాం, ఇది బిఫోర్ అనుకుందాం, ఇది ఆఫ్టర్ అనుకుందాం. 3 ఇయర్స్ ఏగో వారి యొక్క ఏజ్ల నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 4:3 ఇచ్చిండు. అనగా ఫస్ట్ వాళ్ళది 4x, రెండో వాళ్ళది గోపిది 3x అవుతుంది. ప్రజెంట్ అంటే 3 ఇయర్స్ బిఫోర్ కాబట్టి ఇప్పుడు వరకు చూడదు 4x+3 అవుతుంది, ఇదేమో 3x+3 అవుతుంది గోపిది. ఇప్పుడు నెక్స్ట్ ఏమంటే మన క్వశ్చన్, మళ్ళా ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత వారి యొక్క నిష్పత్తి ఎంత ఇచ్చిండు, 5:4 ఇచ్చిండు. అనగా మరి ఆఫ్టర్ 2 ఇయర్స్ అంటే 4x+3కి మళ్ళీ 2 ఇయర్స్ కలిపితే 4x+5 3x+5 అవుతుంది. ఇప్పుడు మరి ఇచ్చినటువంటి ప్రాబ్లంలో కూడా వారి యొక్క వయసుల నిష్పత్తి ఇచ్చిండు, ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత 5/4 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే 4 4 16x అవుతుంది, 4 5 20, అలాగే 5 టేబుల్లో మల్టిప్లై చేసినట్టే 5 3 15x ప్లస్ 5 5 25 అవుతుంది. ఇందులో కూడా వేరియబుల్ టర్మ్ చరరాశి పదాలను ఎడమవైపుకు, స్థిరాంకాలను కుడివైపు బదలాయించినట్టయితే 16x-15x = 25-20 అవుతుంది, +20 రైట్ సైడ్ వస్తే. సో 16x కలిపి 15x మైనస్ చేస్తే x = 25, కలిపి 20 మైనస్ చేస్తే 5 అవుతుంది. సో x = 5. అనగా మనకి 3 ఇయర్స్ బిఫోర్ వారి యొక్క వయస్సు ఏమవుతుంది, ఎక్స్ అనుకున్నాం కాబట్టి 4x అనుకున్నాం కాబట్టి 4 5 20, 3 5 15 అవుతుంది. ఇప్పుడు మనకి ప్రజెంట్ అడిగింది ప్రస్తుత వయసు కాబట్టి, ప్రస్తుత వయసు 23, ఇది 18. వారి యొక్క వయసులో మొత్తం అడిగింది ప్రస్తుత వయసులో మొత్తం కాబట్టి 23+18 = 41. సో ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్, ఆప్షన్ ఏ. ఏ విధంగా సాల్వ్ చేసినాం, ఫస్ట్ ఇద్దరి యొక్క ప్రజెంట్ ఏజెస్ కాకుండా 3 ఇయర్స్ బిఫోర్ ఏజెస్ ఇచ్చిండు, 3 ఇయర్స్ ఎగో ఇచ్చిండు కాబట్టి 4x 3x అనుకున్నాం. ప్రజెంట్ వచ్చేవరకు 3 ఇయర్స్ యాడ్ అవుతుంది కాబట్టి 4x+3+3x+3 అవుతుంది. ఆఫ్టర్ 2 ఇయర్స్ తర్వాత మళ్ళీ రేషియో ఇచ్చింది కాబట్టి 4x+5 3x+5, వారి యొక్క రేషియో 5/4 అనుకున్నట్టయితే క్రాస్ మల్టిప్లికేషన్ చేసినట్టయితే ఎక్స్ వాల్యూ వస్తుంది. ఎక్స్ వాల్యూ ఇక్కడ అనుకున్న దాంట్లో సబ్స్టిట్యూషన్ చేసినట్టయితే బిఫోర్ 3 ఇయర్స్ బిఫోర్ ఎగో ఏజ్ వస్తున్నాయి 20 15, మరి ప్రజెంట్ ఏజ్ అడిగింది కాబట్టి 23 18 అవుతుంది, సమ్ అడిగింది కాబట్టి 41 ఇయర్స్. దేర్ఫోర్ ఆప్షన్ ఏ ఇస్ ద కరెక్ట్ ఆప్షన్.